ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ తమ్నేల్ చూసే ఉంటారు, పవన్ కళ్యాణ్ లాంటి మోసగాడికి నేను ఓటు వేయను. ఈ వీడియో చూసిన వాళ్ళకి చాలా మంది కోపం రావచ్చు, అది నిజం. ఈ వీడియో చివరి క్షణం వరకు, లాస్ట్ సెకండ్ వరకు చూసి ఆ తర్వాత తిట్టేవాళ్ళు తిట్టండి, ఇంకేమన్నా చేసేవాళ్ళు చేయండి. పవన్ కళ్యాణ్ మోసగాడు, ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మోసం చేస్తూ ఇచ్చిన హామీలు పాటించకుండా మోసం చేస్తున్నప్పుడు ప్రజలను మోసం చేయడమే, 5 సంవత్సరాల పాలనలో ప్రజలను మోసం చేయడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్న రాజకీయ నాయకులు ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జనాలను మోసం చేయకుండా ఉంటున్నాడంటే జనాలను నిజంగా మోసం చేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకంటే అందరికీ వ్యతిరేకంగా ఉన్నాడు, అందరికీ ఆపోజిట్ గా చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇలాంటి మోసగాడికి నేను ఓటు వేయను. ఇలాంటి మోసగాడిని నేను నమ్మను. ఇంకా పవన్ కళ్యాణ్ కి ఓటు వేయను, ఎందుకంటే అందరికీ రేపులు మర్డర్లు కేసులు, రాజకీయ నాయకుడు అంటేనే కేసులు లేకుండా ఉండేవాడు, కేసులు ఉండేవాడు కనుకే జనాలు నడుస్తున్న రోజులు ఉండేవి. అలాంటి వ్యక్తికి, ఒక కేసు కూడా లేని వ్యక్తికి ఎవడయ్యా ఓటేస్తాడు? ఇంత నిజాయితీ ఉంటే ఎవడు ఓటేస్తాడు? అలాంటి వ్యక్తికి నేను ఎందుకు ఓటేస్తాను? ఇంత నిజాయితీ ఉంటే ఎలా ఓట్లు పడతాయి? ఓటు పడదు, నేను ఓటేయను. ఇలాంటి నిజాయితీ పరుడికి నేను ఓటు వేయను. ఇంకా పవన్ కళ్యాణ్ ఎవడుకో తెలియకుండా ఎక్కడెక్కడో ఏదేదో గుప్తదానాలు చేస్తుంటే ఇలాంటి వ్యక్తికి నేను ఎందుకు ఓటేస్తా? నేను ఓటేయను. ఎందుకంటే నువ్వు దోచుకో, ఎంత అవసరం ఉంటే, ఎంత అవకాశం ఉంటే అంత దోచుకుంటే నేను ఓటేస్తా. అలాంటి వాడికి నేను ఓటేస్తా. గుప్తదానాలు చేస్తూ తెలియకుండా మీడియా ప్రచారాలు చేయకుండా ఉండే అలాంటి వ్యక్తికి ఎవడు ఓటేస్తాడు? నేను ఓటేయను. ఎందుకంటే ఇంత మంచితనం ఉప్పొంగిపోతూ, ఇంత జనాల మీద ప్రేమ, జనాల మీద ఆప్యాయత ఉన్న ఇలాంటి వ్యక్తికి ఎవడయ్యా ఓటేస్తాడు? అందుకే ఓటేయను. ఇలాంటి మోసగాడికి నేను ఓటేయను. ఎందుకంటే అందరూ ఇతనికి ఆపోజిట్ గా, నిజాయితీగా, సచ్చీలతో అంత పర్ఫెక్ట్ గా మోసాలు చేస్తున్నప్పుడు ఇతను వాళ్ళకి ఆపోజిట్ గా మోసాలు చేయకుండా మనల్ని మోసం చేస్తున్నందుకు ఇలాంటి మోసగాడికి నేను ఓటేయను. పవన్ కళ్యాణ్ లాంటి మోసగాడికి ఓటేయను. ఇంకా ఎన్నెన్నో అందరూ కోట్లు సంపాదించుకొని ప్రశాంతంగా హ్యాపీగా కోట్లు వెనకేసుకుంటే తాతలు మనవలు మనవరాలు అందరికి 2-3 ఇలాంటి వాటికి వేసుకుంటున్నప్పుడు, ఇలాంటి వాడికి దూరకుండా ఇతను అన్ని కోట్లు వదిలేసి జనాల కోసం వచ్చి రోడ్ల మీద తిరుగుతూ గడ్డాలు పెంచుకుని పిచ్చోళ్ళ తిరుగుతుంటే అలాంటి మోసగాడికి నేను ఎందుకు ఓటేస్తా? నేను ఓటేయను. అలాంటి మోసగాడికి పేయను. ఎందుకంటే అందరిలాగా కోట్లు సంపాదించుకోవాలి, అందరిలాగా సంపాదించుకోకుండా మనల్ని మోసం చేస్తున్నాడు. అందరిలాగా ఉంటే ఇతను కూడా నిజాయితీ పడు. అందరిలాగా ఉండట్లా, కోట్లు సంపాదించుకోవట్లా, కాబట్టి మోసగాడు పవన్ కళ్యాణ్. ఎందుకు వేయాలి ఓటు పవన్ కళ్యాణ్కి? కోట్లుండే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలి. 100 కోట్లుండే వాళ్ళకి చెప్పులు కుట్టుండేవాడు కొడుక్కి, ఆటో డ్రైవర్ కొడుక్కి, మా ఊర్లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన గురుప్రసాద్ అనే ఉదయగిరి లాంటి నియోజకవర్గంలో ఉండే ఒక క్యాండిడేట్కి ఇలాంటి మధ్యతరగతి పేద కుటుంబంలో ఉండే వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇచ్చే అలాంటి వ్యక్తికి కూడా వేస్తాడు ఓట్లు? కోట్లుండే వాళ్ళకి ఇవ్వాలా ఓట్లు? అప్పుడు ఓట్లు వేస్తాం మేము. మధ్యతరగతి నిజాయితీ పరులు, ఎటువంటి తప్పు, ఒక కేసు లేని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వేస్తే ఎలా ఓట్లు వేస్తాం? అందుకు ఓట్లు లేను. అందుకు పవన్ కళ్యాణ్ మోసగాడు. అందరిలాగా 100 కోట్లు ఉండే వాళ్ళకి ఇవ్వకుండా ఎవరికంటే వాళ్ళకి ఇస్తే అట్లా? అమాయకులకి, నిజాయితీ పరులకి, పేదవాళ్ళకి, రూపాయి ఆస్తి లేని వాళ్ళకి, 1 రూపాయి ఓటుకి పంచలేని వాళ్ళకి ఓటు, 1 రూపాయి కూడా ఒక ఓటుకి పంచలేరు, అంత నిజాయితీగా ఉండే వాళ్ళకి సీట్లు ఇస్తే నేను ఎందుకు ఓట్లు వేస్తా? అందరిలాగా ఉండకుండా నిజాయితీ పనులు సీట్లు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తికి ఓటేయను. ఇంకా చాలా మోసాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అందరిలాగా ఉండాలిగా, అందరు రాజకీయ నాయకులు ఇంత దారుణంగా, ఇంత మంచిగా, ఇంత నిజాయితీగా మోసాలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే వ్యతిరేకంగా ఇంత మోసం చేస్తుంటే, ఇంత మోసం అందరిలాగా ఉండాలిగా, అందరిలాగా మోసాలు చేయాలిగా, అందరిలాగా మోసాలు చేయకుండా పవన్ కళ్యాణ్ మోసాలు చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి నిజాయితీ పరుడైన మోసగాడికి నేను ఓటేయను, ఖచ్చితంగా ఓటేయను. ఐఏఎస్ ఆఫీసర్ సీట్లు ఇస్తున్నాడు వాళ్ళకి సీట్లు ఇచ్చిందండి, అందరు పెట్టలేదే. పవన్ కళ్యాణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్లకి, డాక్టర్లకి, లాయర్లకు సీట్లు ఇస్తే, ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇస్తే మేము ఎందుకు ఓట్లేస్తాం? రాజకీయ నాయకులకి ఇవ్వాలా, కుటుంబాలకు ఇచ్చుకోవాలా, మీ కుటుంబం వాళ్ళందరికి ఇచ్చుకోవాలా, అప్పుడు మేము ఓట్లేస్తాం. అంతేగాని ఎవరూరికో సీట్లు ఇచ్చుకుని ఆటోడైవర్ల కొడుకులు సీట్లు ఇస్తే నిజాయితీగా, మీరు ఇంత నిజాయితీగా రాజకీయాలు చేస్తే మేము ఎందుకు వేస్తాం ఓట్లు? మేమేయం.
అందరిలాగా మీరు కూడా మోసం చేయాలా, అందరిలాగా మీరు కూడా అలాంటి వ్యక్తులకే ఇవ్వాలా. అంతేగాని మీరు నిజాయితీగా పోయి మోసం చేయొద్దు మమ్మల్ని, దయచేసి మోసం చేయొద్దు. మేము అన్నిటికీ అలవాటు పడి ఉన్నాం, ఇలానే పోతాం. ఇలాంటి రాజకీయాలు కావాలి మాకు, ఇలానే ఉండాలా. లాస్ట్ రోజు నైట్ వచ్చి డబ్బులు పంచాలా, నువ్వు పంచవు, నాకు అర్థమైంది. అలాంటి వ్యక్తి మేము ఓటేయం, నిజాయితీ ఉంటే నేను ఓటేయం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు మమ్మల్ని మోసం చేయొద్దు. కానీ చివరిగా నేను చెప్పాను ఏంటంటే, నాకైతే మనస్ఫూర్తిగా చెప్తున్నా, నాకు ఓవర్ అనిపించినా ఇంకోటి అనిపించినా ఇంకోటి అనిపించినా, మీ మోసం, మీరు చేసే మోసం, ఆ మోసం నాకు చాలా ఇష్టంగా ఉంది. మీ మోసం నాకైతే నచ్చింది. అందరిలాగా రాజకీయం చేయకుండా, అందరిలాగా ఉండకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు. కానీ ఆ మోసం నాకు నిజంగా నచ్చింది. ఇలాంటి మోసగాడు అందరిలాగా రాజకీయాలు చేయకుండా, అందరికీ విచిత్రంగా, అందరికంటే నిజాయితీతో మీరు మమ్మల్ని మోసం చేస్తున్నారు. అందరూ నిజాయితీగా ఉండకుండా మమ్మల్ని మోసం చేస్తే, వాళ్ళందరికీ ఆపోజిట్ గా నిజాయితీగా ఉంటూ వాళ్ళలాగా మీరు ఉండకుండా మమ్మల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి ఆ మోసం నాకు నచ్చింది, నేనైతే ఓటేస్తున్నా. ఇలాంటి అందరిలాగా రాజకీయాలు చేయకుండా సపరేట్ రాజకీయాలు, మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఆటో డ్రైవర్ కొడుకులు, చెప్పులు కుట్టిన కొడుకుకి రాజకీయాలు, లీడర్ లాంటి సినిమాల్లో చూసాము తప్పించి నిజ జీవితంలో ఇస్తారని ఎవడు కళ కనలేరు. ఇందాక ఎంపీ క్యాండిడేట్ ఒకతను, సిపిఎం ఎంపీ క్యాండిడేట్ వచ్చారు, సాధారణమైన కారులో వచ్చారు, అందరితో పాటు మధ్యకి దిగారు. ఎంపీ క్యాండిడేట్ కనీసం 1 కోటి రూపాయలు వస్తున్నది ఆయనకి. అలాంటి వ్యక్తులకి ఎంపీ సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ ఎలాంటిది అర్థమవుతుంది. కాబట్టి మీలాంటి మోసం చేస్తున్నారు, నిజాయితీగా ఉంటూ అందరిలాగా ఉండకుండా మోసం చేస్తున్నారు. కాబట్టి ఆ నిజాయితీ నాకు నచ్చింది, ఆ మోసం నాకు నచ్చింది, నేనైతే ఓటేస్తున్నా. మీరు వేస్తారా? థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి ఇలాంటి వీడియోస్ ప్రతిరోజు ఒకటి వస్తుంది. ప్రతి ఒక్క అభిమాని ఇంకోటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ నేను ఆపోజిట్ కాదు. వాళ్ళంటే ఇష్టం లేక కాదు, వాళ్ళ అందరికంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టం అంతే. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పించి వాళ్ళ మీద నాకు ఎటువంటి నెగిటివిటీ లేదు. వాళ్ళ సంబంధించిన సబ్స్క్రైబర్లు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ నుంచి కూడా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్కి అభిమాని. ఆయన సినిమాలకి, ఆయన యాక్షన్కి, ఆయన పాటలకి, ఆయన డాన్స్లకి నేను అసలు అభిమానే కాదు. ఆయన క్యారెక్టర్, ఆయన సిన్సియారిటీ ఇష్టం. ఎంతమంది చెప్పలేదు గుప్తదానాలు చేశారని. ఇప్పటికీ మనం రెండు ప్యాంట్లు, 3 పిల్లలు అవే మాట్లాడుకుంటే ఎలా చెప్పండి? ఏ కుటుంబం నాశనమైంది పవన్ కళ్యాణ్ వల్ల? ఏ కుటుంబంలో ఒక సభ్యుడు వచ్చి పవన్ కళ్యాణ్ నన్ను మోసం చేశారని చెప్పిన దాఖలాలు చూపించండి. అందరికీ కనిపించేది 3 పెళ్లిళ్ళు. నిజ జీవితంలో బొచ్చుడు జరిగి ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉండుంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటారా నిజ జీవితంలో సమాజంలోకి వచ్చి? వాళ్ళ కుటుంబ విషయాలు, కుటుంబ కలహాలు కొంతమంది అంటారు. ఫ్యామిలీని చక్కదిద్దలేనోడు సమాజాన్ని ఏం చూస్తారని. అదేంటండి, ఫ్యామిలీకి సమాజానికి సంబంధం ఏంటి? ఫ్యామిలీని చక్కదిద్దునోడు అంటే సమాజం కోసం అన్ని వదులుకొని వచ్చిన వ్యక్తిని నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాం? ఇంకెవరిని నమ్ముతాం? ఒక్క కేసు లేదు, అది చాలదా? ఒక్క కేసు లేదు, ఒక అవినీతి ప్రూఫ్ లేదు, ఒక అలిగేషన్ లేదు. ఉన్న ఒకే ఒక అలిగేషన్ అందరూ తిప్పి 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 కొట్టి చేసి 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 3 పిల్లలు 4 పిల్లలని అయిపోయింది. ఇంకేముంది విమర్శించడానికి? పవన్ కళ్యాణ్ దగ్గర విమర్శించడానికి ఒక్కడు చూచండి. అలాంటి నిజాయితీ పరుడు ఓటేయండి. నువ్వు గెలవదు 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 అని అనుకుంటూ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటూ పోతే గెలవదు. ఒక్క ఓటు, ఆ ఒక్క ఓటుతో స్టార్ట్ అవుద్ది. ఆ ఒక్క ఓటు నువ్వు ఒక్కడ వేయి, అవన్నీ నీకు అనవసరం. గెలవదు 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 అనుకుంటే కాదు, నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యానా, ఓటేసి చూడు. కుదిరితే నీ ఫ్యామిలీ మెంబర్స్ చేత వేయించు, ఫ్రెండ్స్ చేత వేయించు, లేకపోతే నువ్వు ఒక్కడ వేయి. నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు, నువ్వు ఇంకొకటి డిసప్పాయింట్ చేయొద్దు. కొంతమంది రచ్చబండల కాడ వాడికి ఇక్కడ చర్చలు చూసా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఏమంటారు? మావా గెలవదేమారా ఈసారా, కష్టంలో మావా, నిజాయితీ ఉంటే ఆడరా, డబ్బులు మంచిపోతే ఆడరా పవన్ కళ్యాణ్. 0 బడ్జెట్ పాలిటిక్స్ అన్నది అందుకే పవన్ కళ్యాణ్ గారు. అంత నిజాయితీ ఉంటే ఎవర్రా మా ఓట్లేసేదా? పవన్ కళ్యాణ్ ఫ్యానే గానీ ఓటేయనరా మావా? ఇవన్నీ కాదండి, నిజమైన పవన్ కళ్యాణ్ ఫ్యాను. మీ అన్న దిగుతున్నాడు ఎలక్షన్ లో, మీ అన్నయ్య దిగుతున్నాడు. మా అన్నను అన్నగా ఇష్టం గానీ ఓటేయనంటే ఎట్లా? పవన్ కళ్యాణ్ మీ అన్నలాగా స్వీకరించండి. ఫ్యాన్ అయితే అంత ఇష్టం ఉండాలి. ఊరికే ఫ్యాన్ ఎలా అవుతారు? ఇక్కడ ఒక ఫ్యాను, అక్కడ ఒక ఫ్యాను, ఎక్కడ ఎట్లా ఉంటారు చెప్పండి? సొంతంగా ఎలక్షన్ లో దిగుతున్నారు అనుకోండి, ఇంట్లో సభ్యులు దిగుతున్నారు అనుకోండి, ఇంట్లో వారికి ఇష్టము, బయట వేరే వాడికి వేస్తానంటారా? ఆలోచించండి. నిజాయితీ పరుడికి ఎటువంటి డబ్బు, ఇటువంటి వాటి మీద ఇష్టం లేని వ్యక్తికి ఓటేయండి. ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది,
గెలిచే అవకాశం ఉంది, జనాలకు మంచి జరుగుద్ది, ఒక్క అవినీతి అనేది ఉండదు, కనీసం కల్మషం లేని వ్యక్తి, చూస్తున్నారు కదా ఏ స్టేజ్ ఏ అమ్మాయిని పైకి వచ్చినా ఒక్క మాట అనలేని వ్యక్తి, ఎవరిని ఇబ్బంది పెట్టలేని వ్యక్తి, ఎక్కడైనా ఒక్క యాడైనా వచ్చే చూసారా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం చూసారా, జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటే ఏంటి, ఒక్క రూపాయి యాడ్స్ పెట్టలేదు, ఒక్క టీవీ ఛానల్ పవన్ కళ్యాణ్ గురించి చూపించట్లేదు, అయినా ఒక్కరికి భయపడకుండా ప్రశాంతంగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ వెళ్తున్నారు. డబ్బు లేని ప్రతి వ్యక్తికి ఎవడెవడికో ఇచ్చారు. నేనైతే ఇలాంటి మోసగాడికి ఓటు వేయడానికి సిద్ధమైన. జై హింద్, జై జనసేన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.